నమస్కారమండి. 2000 సంవత్సరంలో పూజ్య గురుదేవుల ఆచార్య గురు అజిత్ గురూజీ గారు దర్శన భాగ్యం నాకు కలిగింది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నాకు మనసులో ఒక ఆశ కలిగింది. అదేంటంటే, నా భార్యకి 3 వాల్స్ హార్ట్ ప్రాబ్లం ఉంది. అది ప్రసాద్ గారికి చెప్పాను. గురూజీ గారికి ఒక్కసారి విన్నవించండి అని చెప్పంటే, ఆపరేషన్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాం, ఎక్కడ ఇది కాలేదు. గురూజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత గురూజీ గారు సత్సంగంలో ఉన్నారు. ఆపరేషన్ కోసం సుమారు 75,000 పైగా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అలాగే సీఎంలు అందరికీ లెటర్స్ రాశాను, ప్రోగ్రామ్ చేశాను. ఆయన ఎవరి దగ్గర నుంచి కూడా సరైన రెస్పాన్స్ లేదు. వెంటనే ప్రసాద్ గారు వెళ్ళి గురూజీ గారు చెవిలో చెప్పారు, సత్సంగం జరుగుతూనే ఉంది. గురూజీ గారు ఒక్క 10 నిమిషాలు బ్రహ్మం కూర్చో, నేను మాట్లాడతానని చెప్పి అక్కడున్న సభ్యులందరికీ చెప్పి దానికి కావలసిన నిధి, ఆ అమౌంటు అదంతా సమకూర్చారు. సుమారు 75,000 పైగా ఖర్చు వచ్చింది. గురూజీ గారి చేతుల మీదుగా మా భార్యకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. గురూజీ గారి చేతుల మీదుగా డాక్టర్ గారిని పిలిపించి మా భార్యకి హార్ట్ ఆపరేషన్ చేయించి చక్కగా ఆపరేషన్ను బాగా జరిగింది, సక్సెస్ అయింది. ఇప్పుడు నా భార్య, నేను సుఖంగా సంతోషంగా ఉంటున్నాం. అలాగే నా ధర్మపత్ని నాగలక్ష్మి, అలాగే నాకు బాబు నాగసాయి మణికంట ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నాం. పూజ్య గురుదేవుల ఆచార్య అజిత్ గురూజీ గారి ఆశీస్సులతో. అలాగే నేను సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, విశ్వధర్మ మందిర్ గురూజీ గారి స్ఫూర్తితో ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేస్తూ అనాథ పిల్లలకు, హార్ట్ ఆపరేషన్స్ వారికి, అలాగే లేని వారికి అందరికీ ఎన్నో సేవలు చేస్తున్న మా యొక్క విశ్వధర్మ మందిర్ సంస్థకి, గురూజీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా భార్య, పిల్లలు, నేను సుఖ సంతోషాలతో ఉన్నాం. వారికి శిరసవంతి పాదాభివందనం చేస్తున్నాం. నమస్కారం అండి. గురువు గారికి మా వందనాలు. ఆయన వల్లనే మేము బతికాము. 2000 ఆపరేషన్ అయ్యింది. నేను నా భర్తగా బాగున్నాము. ఆయన నేను బతుకున్నంతకాలం ఆయన మర్చిపోలేను. ఆయన ఆయన ఆశాసులు మాకు ఎప్పుడు ఉండాలి. ఆయన చల్లగా ఉండాలి, మమ్మల్ని చల్లగా చూడాలి. మేము ఎప్పటికైనా మర్చిపోలేమండి. ఇంతలా ఉన్నామంటే ఆయన వల్ల నేను ఇలా బతికాను. నేనేం చెప్పలేనండి. ఇప్పుడు నేను ఇలా బతుకున్నానంటే ఆయన వల్ల ఆయన సర్వగా ఉండాలి. ఎప్పటికీ మమ్మల్ని దీవించుతూ ఉండాలి. 10 మందికి సాయం చేయాలి. 2000 ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు 2019 సంవత్సరం. ఎప్పుడు మమ్మల్ని ఇలా చూస్తూనే ఉండాలి. మేము ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఆయన బజిలు చేసుకుంటూ ఇట్లానే చక్కగా ఉండాలి. విశ్వధర్మ మందిర్ పూజ్య ఆచార్య గురుతుల్యులు గురూజీ గారికి మా యొక్క వీరబ్రహ్మం నాగలక్ష్మి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం.